అనంతపురం జిల్లాలోని ఓ క్రైస్తవ పాఠశాలలో దసరా వేడుకలు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాయి. కళ్యాణదుర్గంలోని గోల్డెన్ బెల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విజయదశమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా దుర్గాదేవి పూజతో పాటు బొమ్మల కొలువు నిర్వహించి విద్యార్థులకు విజయదశమి పండుగ విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జాన్ పీటర్ మాట్లాడుతూ, అజ్ఞానం అనే దుష్ట రాక్షసుణ్ణి విజ్ఞానం అనే ఆయుధంతో సంహరించి ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన మహిషాసుర మర్దిని నృత్య రూపకం విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఫాదర్ దినేష్, రూపేష్, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. దుర్గమ్మ తల్లి అందరిని నడిపించాలని ప్రార్థించు. చంద్రుడికి బియ్యము, కుజగ్రహానికి కందులు, బుధగ్రహానికి పెసలు, గురుగ్రహానికి శనగలు, శుక్రగ్రహానికి బొబ్బర్లు, శనిగ్రహానికి ఉలవలు, అధీన ధాన్యాలుగా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండి ఎంతో బలమైన పోషకాలను అందిస్తారు. సప్తమం విఘ్న రాజేంద్ర ధూమ్రవర్ణం తతాష్టమం. ఇంకొక విషయం ఏమిటంటే, శని మరి పాండవులు శని వృక్షాన్ని కింద ఆయుధాలు పెట్టి పూజ చేయడం జరుగుతారు. అది ఎందుకంటే శత్రువులు నాశనం చేయడం కోసం మరియు పాపాలను సంహరించడం కోసం శని వృక్షాన్ని హైస్కూల్లో నేను తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈరోజు దసరా సంబరాలు మేము ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ దసరా సంబరాల్లో భాగంగా మరి దసరాకు సంబంధించి ప్రాముఖ్యతనైతేనేమి, దాని విశిష్టనైతేనేమి, విశిష్టతనైతేనేమి, తర్వాత వచ్చి నవధాన్యాలు అంటే 9 రోజుల్లో నవధాన్యాల విశిష్టతనైతేనేమి, తర్వాత బొమ్మల కొలువు గురించి అయితేనేమి, తర్వాత ఈ దుర్గా శక్తుల రూపాన్ని ధరించి వాళ్ళు నృత్యం పిల్లల చేత నృత్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ఘనంగా నృత్య ప్రదర్శన జరిగింది. పిల్లలను ఆకట్టుకున్న విధంగా ఈ దసరా సంబరాలు నిర్వహించడం జరిగింది. మరి గోల్డెన్ బెల్స్ ఉన్న పాఠశాల జాన్ పీటర్